నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శ్రీమత్ సిద్ధేశ్వరీ పీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠ యోగీశం మౌనస్వామి నమాశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తూ ఉన్నాను. ఈ పవిత్రమైన హనుమ జయంతి రోజున ఇక్కడి కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో సంతోషకరంగా ఉంది. ఆత్మీయులు హనుమత్ ప్రసాద్ గారు చిరకాలంగా సన్నిహితులైనటువంటి వ్యక్తులు, వారి కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని అంగీకరించవలసి వచ్చింది. హనుమ జయంతి మారుతి వ్యాయామశాలలో జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం. భారతదేశంలో వ్యాయామశాలలకు హనుమంతుడి పేరు పెట్టడం, హనుమంతుడి విగ్రహాన్నో పటాన్నో పెట్టుకొని పూజ చేయటం, అది చిరకాలంగా వస్తున్నటువంటి సంప్రదాయం. బలానికి, తేజస్సుకు, శక్తికి అధిదేవత గనుక ఆయన్ను పూజించటం, ఆయన్ను హృదయగతం చేసుకొని సాధన చేయటం వల్ల బలం, శక్తి వస్తవి అని అందరి యొక్క విశ్వాసం. వ్యాయామశాల అనగానే నాకు నా పూర్వాశ్రమంలో చిన్నతనపు రోజులు గుర్తొస్తూ ఉంటాయి. 1954, 1955, 1956 ప్రాంతాలలో, అంటే ఇప్పటికి 55 సంవత్సరాల క్రింద, ఆ రంగంతో నాకు ఎక్కువ పరిచయం ఉండేది. నేను దాదాపు ఒక 10-15 సంవత్సరాలకు పైగా ఆ రంగంలో కృషి చేయటం జరిగింది. ముఖ్యంగా కుస్తీ, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, ఈ 3 రంగాలలో కూడాను నాకు అభిరుచి ఎక్కువగా ఉండేది. మాకు పెద్ద తాలింఖానా ఉండేది, దానికి కూడా ఇదే పేరు, మారుతి వ్యాయామశాల. గుంటూరులో బ్రాడీపేటలో మారుతి వ్యాయామశాల ఉండేది. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ కుస్తీ సంఘానికి కొన్నాళ్ళు సెక్రటరీగా కూడా ఉన్నాను. నేను అఖిల భారత కుస్తీ పోటీలు జరిగినప్పుడు కటక్లో, కలకత్తాలో రెజ్లింగ్ అఫీషియల్గా నేను చాలా కాలం ఉన్నాను, జడ్జ్ అండ్ రిఫరీగా ఉన్నాను. అలా మొట్టమొదట నన్ను చాలామంది సాహిత్య రంగానికి చెందిన వ్యక్తిగా ఎరుగుదురు, కానీ మొదటి ప్రజా ప్రదర్శన నాది వ్యాయామ ప్రదర్శనతోటే ప్రారంభమైంది. బరువులెత్తటం, గడ్డపార వంచటం, గొలుసులు తెంచటం, ఇది నేను కాలేజీలో లెక్చరర్గా చేరిన తర్వాత ఇచ్చినటువంటి మొదటి ప్రదర్శన అది. ఆ తర్వాత కొద్ది రోజులకు అవధానాలు ఏవో వాటిలోకి చేశాను అనుకోండి. ఇక్కడ కూడా దండముడి రాజగోపాలరావు గారు, ఆయన బాగా బలిష్ఠుడై దేశ ప్రసిద్ధుడైన కాలంలో, ఇక్కడ కొన్నాళ్ళు నేను ఆయన యొక్క వ్యాయామశాలలో వెయిట్ లిఫ్టింగ్ కోచింగ్ కూడా తీసుకున్నాను. ఆ రోజుల్లో రష్యా నుంచి ఒక మంచి వెయిట్ లిఫ్టింగ్ కోచ్ వచ్చాడు. ఆ వచ్చినప్పుడు గుంటూరు నుంచి కొన్ని రోజుల పాటు వరుసగా వచ్చి ఆయన దగ్గర వెయిట్ లిఫ్టింగ్లో ఉండేటువంటి సులువులు నేర్చుకోవటం కూడా జరిగింది. తర్వాత రంగం మారిపోయింది, సాహిత్య రంగం, ఆధ్యాత్మిక రంగం. ఇప్పుడున్నటువంటి రంగం ఇది మరొక రంగం. ఇట్లా జీవితంలో వచ్చేటువంటి పరిణామాలు. కాళిదాస మహాకవి చెప్పినట్టుగా, శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణాం వార్ధక్యే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం అన్నట్లుగా ఆ పరిణామక్రమంలో వచ్చేటువంటివే ఇవన్నీ కూడాను. ఈ విధంగా వ్యాయామ రంగంతో పరిచయం, అనుబంధం ఉన్న తర్వాత, ఆ రోజుల్లో
హనుమంతుడు అంటే చాలా ఇష్టం కావటం ఉండటం మూలాన హనుమన్ మంత్రాన్ని చాలా కాలం అనుష్ఠానం చేశాను నేను. ఇటీవల నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు కూడా ఒక దేవాలయానికి వెళ్ళాను నేను. ఇట్లని వ్యాయామశాల పక్కన ఉన్నది దేవాలయం, హనుమంతుడి ఆలయం పక్కన ఉన్నది. ఆ ఆలయంలో మంచి కార్యక్రమాన్ని పెట్టారు. పెట్టినప్పుడు చాలామంది వేల మంది జనం వచ్చారు. జనం వస్తే ఆ చిట్ట చివర ఏదో ఒక 10 మంది ఏదో మాట్లాడటమో ఏదో జరుగుతూ ఉన్నది. కొంచెం చిన్న అలజడి ఎందుకో వచ్చినట్టుంది. నేను అక్కడి నిర్వాహకులను అడిగాను, సామాన్యంగా మహాసభలు ఇట్లాంటివి జరిగినప్పుడు ఏదైనా అలజడి వస్తే మీరు ఏం చేస్తారు, ఏదైనా పోలీస్ హెల్ప్ తీసుకుంటారా, మరి ఇట్లాంటి ఇబ్బందులు వచ్చేటైతే సహజంగా ప్రభుత్వం యొక్క రక్షణ కోరతారు కదా అన్నాను. అంటే ఆ మహంతు అక్కడ కూర్చున్నాడు, ఆయన అన్నాడు, పోలీస్ సహాయం తీసుకోవటం మా గౌరవానికి భంగం అండి, ఇట్ ఈస్ బిలో అవర్ స్టేటస్, మేము పోలీస్ సహాయం తీసుకోవాల్సినంత దుర్బలులం కాదు అన్నాడు. మరి ఏం చేస్తారన్నా చూడండి అన్నాడు. ఒక 10 మంది మనుషులు గబగబా అక్కడికి వెళ్ళారు, దాన్ని సర్దుబాటు చేశారు. అంటే మీ వ్యవస్థ యొక్క స్వరూపం ఏమిటి అన్నాను నేను. అంటే ఉత్తర హిందూస్థానంలో చాలా దేవాలయాలు వ్యాయామశాలలతో కలిసి ఉంటాయండి. ప్రతి ఊళ్ళో కూడా వ్యాయామశాలలు ఉంటాయి. మాకు అఖారాలని పిలుస్తాం మేము, అఖారా లేక అఖాడా అని పిలుస్తాము. దేవాలయాలు ఆ అఖారాలను పోషిస్తూ ఉంటాయి. అక్కడ ఉండేటువంటి యువకులు వ్యాయామం చేస్తూ ఉంటే వాళ్ళు బలిష్ఠులు కావడానికి కావలసినటువంటి అన్నీ మేము సప్లై చేస్తాము. వాళ్ళకి కావలసినటువంటి పాలు, బాదం పాలు తయారీకి కావలసినటువంటివన్నీ మేము దేవాలయాల నిధుల నుండి వాళ్ళకి ఇస్తుంటాము. ప్రజలు మాకు ఇస్తారు, మేము వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు కర్రసాము, కుస్తీలు అన్నీ నేర్చుకొని ఉంటారు. దేవాలయానికి వాళ్ళు రక్షకులుగా ఉంటారు. అందువల్ల ఎక్కడ దేవాలయాలలో ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ ఇబ్బందికి మేము ఎవరి మీద ఆధారపడం, మా యువకుల మీద మేము ఆధారపడతాము. ఈ ప్రాంతాల్లో ఎక్కడా ఎవడు మా జోలికి రాడండి, మా దేవాలయాల జోలికి ఎవరన్నా వస్తే మేము సహించం అన్నారు. చాలా ఆశ్చర్యము, ఆనందము కలిగింది. మన ప్రాంతాల్లో కూడా అటువంటి వ్యవస్థ వస్తే బాగుండును. ఇవాళ దేవాలయాల మీద, ధార్మిక వ్యవస్థల మీద, ఆ వ్యవస్థలలో ఉండేటువంటి ప్రతినిధుల మీద, ధర్మాచార్యుల మీద ఎవరికి పడితే వాళ్ళు చులకనగా దాడి చేసేటువంటి దుస్థితి ఈ దేశంలో ఉన్నది. నార్త్ ఇండియాలో ఇంత దుస్థితి లేదు. అక్కడ వాళ్ళు ఊరుకోరు, వెంటనే రియాక్షన్ వస్తుంది, విక్రియ వస్తుంది. కనుక వ్యాయామశాలలకు దేవాలయాలకు అనుబంధం ఉంటే బాగుండును అనేటువంటి ఆలోచన నేను అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను. ఆ మధ్య టీటీడీలో ధర్మాచార్యుల సభ జరిగింది. ధర్మాచార్యుల సభ జరిగితే దాదాపు 60 మంది సన్యాసులు భారతదేశంలోని నలుమూలల నుండి కూడా వచ్చారు. అందరూ ధర్మాన్ని రక్షించటానికి ఏమేమి చేస్తే బాగుంటుంది, టీటీడీలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని ఆ టీటీడీ చైర్మన్ అప్పుడున్నటువంటి ఆయన ఓ ప్రశ్న వేస్తూ ఆయన ఓ చక్కటి వాక్యం చెప్పాడు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఏ జాతిలోనూ లేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. ఏ దేశంలోనైనా మెజారిటీ ఉన్నటువంటి మతం వాళ్ళు అధికారాన్ని చలాయిస్తూ ఉంటారు. మిగిలిన ఇతర మతాల వాళ్ళు ఎవరైనా మైనారిటీలు ఉంటే వాళ్ళు ఈ మెజారిటీ వాళ్ళని ఆశ్రయించి ఉంటారు అన్ని దేశాలలో కూడా. కానీ భారతదేశం ఒక్క దేశంలోనే చాలా దీనికి వ్యతిరేకమైన పరిస్థితి ఏర్పడి ఉన్నది. హిందువులందరూ కూడా ఇవాళ కూడా 75% పైన ఇప్పటికీ ఉన్నప్పటికీ కూడా ఇతర మతస్థులను చూసి, మైనారిటీలను చూసి భయపడేటువంటి దుస్థితి ఈ దేశంలో ఉన్నది. హిందువులు ఆత్మరక్షణలో పడ్డ పరిస్థితి కనిపిస్తున్నది అన్నాడు టీటీడీ చైర్మన్ అన్నాడు. చాలామంది పెద్దలు ధర్మరక్షణకు చాలా చాలా విలువైన చక్కని సూచనలు చేశారు. ఒక గొప్ప సన్యాసి పీఠాధిపతి అన్నాడు, మనం గోశాలలు పెట్టవలెను ధర్మాన్ని రక్షించటానికి అన్నాడు. ఇంకొక ఆయన తులసి మొక్కలను పెంచవలెను అన్నాడు. మరొకరు భజనలు చేయవలెను అన్నాడు. మరొకరు సంకీర్తనలు చేయవలెను అన్నారు.
మరొకరు అన్నదానము చేయవలెను అన్నారు. ఇదో నాకు తోచింది నేను చెప్పాను. వ్యాయామశాలలు పెట్టండి, లౌకికమైనటువంటి రక్షణ కోసం. చైతన్యవంతమైన ధార్మిక రక్షణ కోసం యజ్ఞాలు చేయండి. అగ్నిలో ఆవాహన చేయబడినటువంటి మంత్రదేవతలు రక్షిస్తారు. అలౌకికమైన శక్తి కోసం యజ్ఞం, లౌకికమైనటువంటి శక్తి కోసం వ్యాయామశాల. ఈ రెండింటి అవసరం ఉన్నది అని అన్నాను నేను. ఎవరు వాళ్ళు దీన్ని ఎలా తీసుకున్నారో, ఏమి పాటిస్తారో అది వేరే విషయం అనుకోండి. ఎవరు ఏమి చేస్తారు అన్న దానితో సంబంధం లేకుండా మన వంతు కృషి మనం చెయ్యాలా. శక్తిని ఆవాహనం చేసి ఇవాళ ధర్మాన్ని రక్షించవలసినటువంటి అవసరం ఉన్నది కనుక ఆ శక్తికి అధినేత, అధిదైవము అయినటువంటి హనుమంతుణ్ణి ఆవాహనం చేయటం చాలా అవసరమైనటువంటి అంశం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను బృందావనంలో చాతుర్మాస్యం చేస్తున్నాను. ఒకరోజు రాత్రి నిశా సమయంలో నా ధ్యాన మందిరంలో చాలామంది కూర్చొని ధ్యానం చేస్తున్నారు. రాత్రి 12 గంటలైంది, అందరూ ధ్యానంలో ఉన్నారు, కళ్ళు మూసుకొని ఉన్నారు. నేను కళ్ళు మూసుకొనే ఉన్నాను. అంటే ఉన్నట్టుండి ఆ కూర్చున్నటువంటి వాళ్ళల్లో ఒక వ్యక్తి లేచి నడిచి వస్తున్నాడు. అసలు వస్తున్న సంగతి కూడా తెలియదు. నేను కళ్ళు మూసుకొని ఉంటే నా వెనకాల హనుమంతుడు నిల్చున్నాడు. ఇదేమిటి, హనుమంతుడు వచ్చాడు, నేను రాధాదేవిని గురించి ధ్యానం చేస్తున్నాను బృందావనంలో, హనుమంతుడు వచ్చాడేమిటి అని కళ్ళు తెరిచాను. కళ్ళు తెరిచేసరికి ఆ ఎదురుగున ఉన్నటువంటి వ్యక్తి దగ్గరున్న ఒక కర్ర పుచ్చుకొని నన్ను కొట్టడానికి వస్తున్నాడు. ఇదేమిట్రా అని పట్టుకున్నాను చెయ్యి. చెయ్యి ఎప్పుడైతే పట్టుకున్నానో వెంటనే, అయ్యో స్వామీజీ ఇదేమిటి, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఇదేమిటి ఇట్లా ఉన్నాను, మిమ్మల్ని కొట్టబోతున్నానేమిటి అన్నాడు. నీకు తెలియదులే, ఇంకా వెళ్ళు, ఇంకేం ఉండదులే అన్నాను నేను. అంటే పిశాచగ్రస్తుడైనటువంటి ఒక వ్యక్తి, అతడు ఇక్కడ సాత్వికమైన తేజస్వంతమైన ఒక సాధన జరగటాన్ని చూడలేక భరించలేక అతడిలో ఉన్నటువంటి పిశాచం అతడిని ప్రేరేపిస్తే అతడికి తెలియకుండా కొడదాము అని వచ్చాడు. అది అప్పుడప్పుడు చిత్రాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మొన్న కొద్ది రోజుల కింద నేను విశాఖపట్నంలో మా పీఠంలో కూర్చొని ఉన్నాను. ఎవరో ఒక భద్ర ఒక మంచి కాస్త 40 ఏళ్ళ ఆవిడని తీసుకొచ్చారు. ఈమె చాలా వికృతంగా ప్రవర్తిస్తున్నదండి, ఏం చేయాలో తోచటం లేదు, చూడండి అన్నారు. సరేలేమ్మా అన్నాను నేను. కాసిన అక్షతలు తీసుకొని మంత్రించి ఇవి తీసుకోమ్మా అని ఇచ్చాను. అవి చేతిలో పట్టుకున్నది నాకు ఖాళీ అక్షతలు ఇస్తావా అని కింద కొట్టింది. విసిరేసి పక్కన ఒక కొబ్బరికాయ ఉంది, అది తీసుకొని కొట్టబోయింది నన్ను. అది తగిలుంటే తలకాయ పగిలుండేదో ఏదో జరిగి ఉండేది. నేను అన్నాను, ఇది భైరవుడున్న చోటు భైరవా అని ఒక క్షణం స్మరించాను. ఆ కొబ్బరికాయ కింద పడేసి పరిగెత్తి వెళ్ళిపోయింది అక్కడ ఉండకుండా. అంటే శక్తిమంతులైనటువంటి దేవతలు అనుగ్రహాన్ని చూపించే చోటికి దైవ వ్యతిరేకమైనటువంటి శక్తులు రావు అనటానికి ఓ చిన్న ఉదాహరణ మాత్రం చెప్పాను. మా కుర్తాళ పీఠంలో దేవతలను నేను ఉన్నప్పుడు ప్రధానమైనటువంటి దేవాలయాలలో నేను స్వయంగా వెళ్ళి పూజ చేస్తూ ఉంటాను. మా దేవాలయంలో హనుమంతుడు కూడా ఉన్నాడు. హనుమంతుడికి పూజ చేయాల మా శిష్యులు పళ్ళెల్లో అరటి పళ్ళు తీసుకొచ్చి పెట్టారు. అరటి పళ్ళు తెచ్చి పెడితే అక్కడ ఉన్నటువంటి భక్తులకు ఉన్న పళ్ళేవో కొన్ని ఇచ్చాను, ఇంకో 12 పళ్ళేవో ఉన్నాయి. ఇంకా అవతల ఇంకో 4-5 భక్తులు ఉన్నట్టున్నారు. నేను స్వామిని అర్చన చేయడానికి బయలుదేరుతున్నాను, కాస్త వస్త్రాలు మార్చుకొని వస్తాను అని లోపలికి వెళ్ళా. వెళుతూ వెళుతూ మా శిష్యుడితో ఒక మాట చెప్పాను, స్వామికి ఇద్దాము, ఒక 1/2 పళ్ళు పళ్ళెల్లో పెట్టండి, మిగిలిన వాళ్ళు ఎవరో వచ్చారు కదా వాళ్ళకి ఇవ్వచ్చులే అన్నాను. ఆ పళ్ళన్నీ ఓ పళ్ళెల్లో ఉన్నాయి. నేను లోపలికి వెళ్ళి వచ్చేసరికి ఆ శిష్యుడు చెప్పాడు, స్వామి ఓ పెద్ద కోతి వచ్చిందండి, అందులో 12 పళ్ళు ఉన్నాయి కానీ 1/2 లెక్క పెట్టుకొని తీసుకెళ్ళింది అది, మీరు 1/2 కదా ఇస్తామన్నది హనుమంతుడికి అన్నది. అయ్యో అట్లా పొరపాటు జరిగిపోయింది, ఆయన వస్తాడని నేను అనుకోలేదు, మిగిలిన 1/2 పళ్ళు కూడా ఉన్నాయి, ఇవి కూడా స్వామి తీసుకెళ్ళమని అడగండి, అక్కడ ఉండే ఉంటుంది అన్నాను. అక్కడికి వెళితే పెద్ద కోతి
ముఖాన కుంకుమ బుట్టు పెట్టుకోనున్నది, స్వామివారు మిగతా పండ్లు కూడా నిన్ను తీసుకెళ్ళమంటున్నారు అన్నాడు మా శిష్యుడు. అది గబగబా ఆ కోతి వచ్చేసి మిగిలిన పండ్లు కూడా తీసుకొని వెళ్ళిపోయింది. ఓ, చాలా సంతోషం కలిగింది. భగవంతుడైనటువంటి హనుమంతుడు ఆ రూపంలో వచ్చాడు. ఇటువంటివి హనుమంతుడితో ఏర్పడినటువంటి అనుబంధం అనేక సందర్భాలలో నాకు అనుభవంలోకి రావటం వల్ల అనేక దేవతలతో నాకు అనుబంధం ఉన్నది. రాధాదేవితో ఉన్నది, కాళీదేవితో ఉన్నది, కాలభైరవుడితో ఉన్నది, అలానే హనుమంతుడితోటి కూడా ఉన్నది. ఈనాడు ఈ హనుమ జయంతి సందర్భంగా ఆ స్వామితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాను. సాహిత్యంలో హనుమంతుడికి సంబంధించినటువంటి విశేషాలు ఎన్నో కనిపిస్తాయి. గరికపాటి నరసింహారావు గారు ఈ గత కొన్ని రోజులుగా విశ్వనాథవారి రామాయణాన్ని చెప్తున్నారు అని విన్నాను. చాలా ఆనందం కలిగింది. హనుమంతుడికి సంబంధించిన విశేషాలు ఇప్పటికీ ఆయన మీకు చాలా చెప్పే ఉంటాడు. రామునకు సంబంధించి విశ్వనాథవారు చెప్పినటువంటి అపూర్వమైన విశేషాలన్నీ చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దక్షుడైన ఉపన్యాసకుడైన చమత్కార చతురునిగా ప్రజాహృదయాలను ఆకట్టుకోగలిగినటువంటి అద్భుతమైన వక్తృత్వం కలిగినటువంటి కవిశేఖరునిగా నరసింహారావు గారు ఈ కొద్ది రోజులుగా రామాయణ విశేషాలు చెప్తూ ఉన్నారు. ఇవాళ కూడా ఇంకా ఆయన ఒక కాండను గురించి ప్రసంగిస్తారు అని చెప్పి విన్నాను నేను. నాకు విందామనుంది, కానీ నేను గుంటూరు వెళ్ళి మరో కార్యక్రమంలో కూడా పాల్గొనవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ హనుమ జయంతి అనేటప్పుడు ఈ కార్యక్రమ పరంపర పొద్దున్నీ వెళ్తూనే ఉన్నాను, తిరుగుతూనే ఉన్నాను. ఎక్కడో మరో ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ హనుమంతుణ్ణి ప్రతిష్ఠించి వచ్చి అని ఇవాళ ఉదయ కార్యక్రమం 8:55 మరొక చోట గుంటూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో పాల్గొని అక్కడ హనుమంతుణ్ణి, అక్కడుండే క్షేత్ర దేవతలను విశేషించి మా మౌనస్వామి ఆ ఊరికి వెళ్ళి అక్కడ దేవాలయ ప్రతిష్ట యంత్రాలు చేశారు 100 సంవత్సరాల క్రింద. ఆ ఊళ్ళోనే జగత్ ప్రసిద్ధురాలైన జల్లెళ్ళమూడి అమ్మ మాతృశ్రీ అనసూయాదేవి ఆ గ్రామంలోనే ఉద్భవించింది. అందువల్ల అక్కడికి వెళ్ళి అక్కడ దేవాలయాల ప్రతిష్టలో పాల్గొని ఎప్పుడో మధ్యాహ్నం ఆలస్యంగా వచ్చాను. ఇక్కడ కార్యక్రమం ఒప్పుకున్నందువల్ల ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి కార్యక్రమం. హనుమత్ ప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని గురించి చెప్పినప్పుడు నేను తప్పకుండా వస్తాను. హనుమంతుడికి సంబంధించిన కార్యక్రమం విశేషించి వ్యాయామశాలకు సంబంధించినటువంటి కార్యక్రమం కనుక తప్పకుండా వస్తానన్నాను. అందువల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో సంతోషకరంగా ఉంది. మీ అందరికీ కూడా ఆ హనుమంతుని యొక్క దివ్యానుగ్రహం కలగాలి. ఆయనను స్మరిస్తే బలము తేజస్సు రావటం మాత్రమే కాదు, కవిత్వం కూడా వస్తుంది. భట్టుమూర్తి అని ఆయన చెప్పుకున్నాడు, నాకు హనుమంతుడి వల్ల కవిత్వం వచ్చింది. శ్రీరామ పదారవింద భజనానందున్ జగత్ప్రాణనందన కారుణ్య కటాక్ష లబ్ధ కవితాధారా సుధారాసి సంజనిత ఏకైక దిన ప్రబంధ ఘటికా సద్య శతగ్రంథ కల్పను అని చెప్పి చెప్పుకున్నాడు ఆయన. హనుమంతుడి అనుగ్రహం వల్ల నాకు కవిత్వం వచ్చింది అని అంటాడు. హనుమంతుడు ఏదైనా ఇస్తాడు, మహాదేవతలు ఇది ఇవ్వగలరు ఇది ఇవ్వలేరు అని ఉండదు. అది కవిత్వము ఇస్తారు, బలాన్ని ఇస్తారు, తేజస్సుని ఇస్తారు, శక్తిని ఇస్తారు. అన్నింటినీ ఇవ్వగలిగినటువంటి ఆ హనుమంతుని యొక్క దివ్యానుగ్రహము మీకు అందరి యందు కూడా మీ అందరి మీద వర్షించునుగాక. శుభవస్తు. నారాయణ నారాయణ. విశ్వనాథ సత్యనారాయణ గారి నుంచి వారి పద్యాలు రెండన్నా వినిపించకుండా మీరు వెళితే ఎట్లా అని అంటున్నారు. విశ్వనాథ వారి సాహిత్యాన్ని గురించి గరికపాటి వారు ఎలాగో చెబుతారు కదా, ఇంకెందుకు లేని నేను దాని గురించి వదిలేశాను. ఎందుకంటే ఆయన్ని స్మరించి ఆయన్ని భావించటం మొదలు పెడితే
మళ్ళీ నాది ఒక ఉపన్యాసం అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. అయినా హనుమత్ ప్రసాద్ గారి కోరిక, ఊరికి చాలా లాంఛనంగా వారిని స్మరిస్తాను. వారి మార్గం, వారి కవిత్వం, రామాయణంలో ఉన్న మొదటి పద్యం మీరు వినే ఉంటారు గరికపాటి వారి ద్వారా. శ్రీమంజూషిక భక్తరక్షణ కళా శ్రీ చుంచువు ఆనందవల్లి మంజు ప్రసవంబు చిద్గగన ప్రాణీయాంశువున్ మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్నమేఖలా కటాక్షీభూతనీహార శ్రీమంతం వైపుల్సు వెల్గునొకడే సేవింతు విశ్వేశ్వర. విశ్వేశ్వరుణ్ణి, విశ్వనాథుణ్ణి, కాశీవల్లభుణ్ణి కిందటి కొద్ది రోజులంతా కాశీ నుండే వస్తున్నాను నేను ఇక్కడికి. కాశీతో నాకున్నటువంటి అనుబంధం అనేక వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనుబంధం నాకు. అందువల్ల ఆ విశ్వేశ్వర స్మరణ విశ్వనాథ వారు చేయటం నా హృదయంలో ఎప్పుడూ స్పందనలు కలిగిస్తూ ఉంటుంది. కైలాసాచల సానువాసము వృషస్కంధాగ్ర సంస్థాయి తత్ప్రాణీయాచల కన్యకా కుచతటి పర్యంక నిద్రాగతంబు ఆలోలగ్రజటాతటీ ఘటిత నాకౌక సరిత్కంబు దేహాలంకారిత లిహానము విలుంగర్చింతు విశ్వేశ్వరా అని ఆ పరమేశ్వరుణ్ణి ఆయన భావించిన భావన. రామాయణం రాస్తూ ఆయన అంటారు, ఇది మెచ్చెదరును మెచ్చరు ఇదియును చదివెదరు చదువరు ఎలా నాకయ్యది. ఈ రామాయణ నా రచన ఎంతమంది మెచ్చుకుంటారో, ఎంతమంది చదువుతారో. పోనీ మెచ్చుకుంటే మెచ్చుకున్నారు, లేకపోతే లేదు. చదివితే చదివారు, లేకపోతే లేదు. ఇది యును చదివెదరు చదువరు ఎలా నాకయ్యది నాయదనీతో రాచెదా దానికి ఫలంబు చెందింపు శివా. లోకం ఏమనుకుంటున్న దాంతో నాకు సంబంధం లేదయ్యా. నా హృదయము నీ హృదయంతో ఒరపిడి పెడుతున్నాను నేను, దానికి ఫలితాన్ని ప్రసాదించు నాకు. కృతిచే సమాప్తమగు కీరితి స్వర్గదమూహంతే నేవరింపను స్వర్గంబు అతిరూక్ష చింతనాగ్రస్థిత తేజము శివుడు నన్ను చెందెడుగాతన్. రచన వల్ల వచ్చే కీర్తి నాకు అక్కర్లేదు, నాకు ఏది అవసరం లేదు. నీ తేజస్సు నాలోకి ప్రవేశించాలి. ఏ వరింపని స్వర్గంబు అతిరూక్ష చింతనాగ్రస్థిత తేజము శివుడు నన్ను చెందెడుగాతన్. అక్కడ విశ్వనాథ వారి వ్యక్తిత్వం కనిపిస్తుంది. మామూలు భక్తులు కనుక అయ్యేటట్లయితే నేను ఆ శివుని దగ్గరకు వెళ్ళేదనుగాక, శివుని తేజస్సులో నేను లీనమగుదునుగాక అనేదో కోరుకుంటారు. కానీ ఆయన అంటాడు, శివుడు నా దగ్గరికి దిగిరావాలంటాడు. అది విశ్వనాథ అంటే స్థిత తేజము శివుడు నన్ను చెందునుగాతన్. శివుడు నన్ను చెందాలా అని కోరేటువంటి అధికారము, అర్హత కలిగినటువంటి వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ గారంటే. ఆయన గురుప్రసాదము చేత ఆ దివ్యమైన కవితాశక్తిని పొంది చెళ్ళపిళ్ళవారిని తన గురువుగా ఆయన స్తోత్రం చేస్తారు. అంతేకాదు, ఆయనకు ఆధ్యాత్మిక గురువు మా పీఠాధిపతి కుర్తాళ సిద్ధేశ్వరి పీఠాధిపతి విమలానంద భారతీ స్వామి యొక్క అనుగ్రహం వలన తనకు ఆధ్యాత్మిక చైతన్యం కలిగినట్లుగా విశ్వనాథ వారు రామాయణంలో చెప్పుకున్నారు. అలానే సాహిత్య గురువుగా వెంకటశాస్త్రి గారిని చెప్పుకున్నారు. తన యద ఎల్ల మెత్త
మెత్తన కృత ప్రతిపద్యము అంత కంటె మెత్తన తన శిష్యులన్న ఎడదంగల ప్రేముడి చెప్పలేని మెత్తన ఈ శత్రు పర్వత శతారము సత్కవి చెళ్ళపిళ్ళ వేంకన గురువంచు చెప్పికొనగా అది గొప్ప తెనుగునడునన్. మేము వెంకటశాస్త్రి గారి శిష్యులం అని చెప్పుకోవటం చాలా గొప్ప. ఆయన అలా వెంకటశాస్త్రి గారి శిష్యులైతే నేను ఆయనకు ప్రశిష్యుడైనాను. వెంకటశాస్త్రి గారి శిష్యులు పింగళి లక్ష్మీకాంతం గారు. యూనివర్సిటీలో నేను ఎంఏ చదువుకునేటప్పుడు మా ప్రొఫెసర్ పింగళి లక్ష్మీకాంతం గారు వెంకటశాస్త్రి గారి శిష్యులే. అలా వారితో ఉన్నటువంటి విశేషమైనటువంటి అనుబంధాన్ని ఆయన ఎంత అద్భుతంగా ఎన్నిసార్లు ఎన్ని రీతులుగా వర్ణించాడు ఆయన తన గురువు యొక్క మహత్వాన్ని గురించి విశ్వనాథ వారు. పుడమిన్నిలేరే సత్కవులు పుట్టిరి ముట్టిరి సత్కవిత్వపుం తొడిమలు చెళ్ళపిళ్ళ కవితో తులతూగెడువారే వానలో తడియని వారు మద్గురు వధాన మృదూక్తి మరందధారలో కడుగని వారు మా కెచట కానగరారిల తెంగునాడునన్. ఆంధ్రదేశంలో వెంకటశాస్త్రి గారి కవితా స్రవంతిలో తడవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటాడు విశ్వనాథ వారు. ఇంతటి శిష్యుణ్ణి గురించి వెంకటశాస్త్రి గారు ఏమన్నారో ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారు ప్రథమ ఆస్థాన కవి తన శిష్యుడైన విశ్వనాథుని గురించి ఒక పద్యం చెప్పారు. నా మార్గంబును కాదు వీనిదరయన్నా తాత ముత్తాతలందే మార్గంబును కాదు. వీడిది నా మార్గం కాదు, నా తాత ముత్తాతలు ఉన్నారు వాళ్ళ మార్గం కూడా కాదు. నా మార్గంబును కాదు వీనిదరయన్నా తాత ముత్తాతలందే మార్గంబును కాదు. మార్గమది ఇంకేదో అనంగావలెన్ సామాన్యుండనరాదు వీని కవిత సమ్రాట్త్వమా హేతువై ఈ మచ్చిష్యుని తావరించినది నేనెంతే ముదం వందగన్. వీడు కవి సమ్రాట్ అయ్యా. వీడు ఈ కవి సమ్రాట్ సమ్రాట్త్వము వీణ్ణి వరించింది. ఎందువల్ల? అందరికంటే భిన్నమైన ఒక విచిత్రమైన విశిష్టమైన వినూత్నమైన మార్గాన్ని అవలంబించి ఆ కవి సమ్రాట్ పదమునకు అర్హుడైనాడు నా శిష్యుడు. ఇంతకంటే ఇంకేం కావాలి అని అంటాడు వెంకటశాస్త్రి గారు తన సంతృప్తిని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ. అలా గురువు యొక్క దివ్యమైన అనుగ్రహానికి దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రుడైనటువంటి ఆ మహాపురుషుడు మహనీయుడు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. నారాయణ నారాయణ.